అందరూ కలిపి చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెప్పండి. మూవీయా? చాలా బాగుందండి. నేను ఏదో అనుకున్నా, ఏదో అంటే సాంగ్ ఒక్కటి సాంగ్, నేను యాక్చువల్లీ సాంగ్ కొరకే వెళ్ళింది మూవీకి, కానీ లోపల ఇంకా సూపర్ హిట్ అవ్వాలి నెక్స్ట్ మూవీ కోసం. మేము వెయిట్ చేస్తున్నాము ఆడియన్స్ అంతా ఇంకా ఎంటర్టైన్ చేయాలని చెప్పి. డిఫరెంట్ యాంకర్ యాంకర్ టూ రోల్స్ లో ప్లే చేయడం చాలా డిఫికల్ట్ కాబట్టి హీరోగా కూడా మాకు ఒక యాంకరే కాకుండా హీరోగా కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, మొత్తం అన్ని టైప్స్ ఉన్నాయి కాబట్టి హిట్ అవ్వాలి. ఆహా, అస్సలు లేదు, డిఫరెంట్గా ఉంది, అన్ని మూవీస్లో కాదు కాదు. హీరోయిన్ది కూడా బాగుంది, అంటే మెయిల్గా చేయడం చాలా కష్టం కాబట్టి ఈ రోల్ ప్లే చేయడం చాలా బాగుంది. ఇద్దరు సూపర్ అండి, ఆ సాంగ్తోనే సూపర్ హిట్ అయ్యేలా ఉంది. మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది, చాలా అందరూ అందరు యాక్టర్స్ చాలా బాగా ప్లే చేశారు ఈ మూవీలో. సాంగే హైలైట్లో ఉంది. 5.5 ఇచ్చేస్తాం, సూపర్ హిట్ అవ్వాలి నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. కోసం అని చెప్పాడు అఖి అండ్ అర్జున్ ఆ క్యారెక్టర్లోనే ఉన్నాయి ఇప్పటికీ. నేను సూపర్ అసలు ఎక్కడేం తగ్గకుండా కామెడీ 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 అవుతున్నప్పుడు ఎమోషన్ అవ్వడం, సో కంటెంట్ బాగుంది, అన్ని ఎలిమేషన్ అన్ని ఎలిమెంట్స్ అన్నీ బాగున్నాయి. యా సూపర్ అసలు. యాక్చువల్లీ సినిమా చూడండి, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కాదు, వాళ్ళ ఎక్స్చేంజ్ క్యారెక్టర్స్ ఉంటుంది, సూపర్ అసలు అన్ఎక్స్పెక్టెడ్, చాలా బాగుంది సినిమా. అన్నట్టు స్టార్ట్ అయింది, కొత్త కాన్సెప్ట్ అనుకున్నాం. సో కొద్దిగా సినిమా మధ్యలోకి వచ్చేసరికి చాలా కొద్దిగా స్లో అయినట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే క్లైమాక్స్ ఒక్క సీను మార్చేసింది సినిమాని. అంతే, ఇంక ప్రదీప్ వచ్చేసి హీరోగా పర్లేదు, బాగానే ఉన్నాడు, ఇంకా కొద్దిగా బాగా చూపించింటి అయిపోతుండే. మ్యూజిక్ ఎవరు? అనూప్ రూబెన్. ఒక సాంగ్ బాగుందన్న, మిగతా 4 సాంగ్లు ఎప్పుడొచ్చినా తెలియదు. స్టోరీ కొత్త కాన్సెప్ట్, బట్ అది ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసింటే బాగుండు అనిపించింది. ఎంతసేపు నా పోరా పోవే ఈటీవీల సజ్జుడు షోలు అలానే ఉన్నాయి. దాంట్లో కాన్సెప్ట్లు కూడా పోరా పోవేలో మీరు అందరు చూసినట్లయితే అదే అన్న, అబ్బాయిలు పోరా పోవే షో, ఈటీవీ షో. ప్రదీప్ కాదు, సుధీరే ఉంటాడు. సో వాళ్ళ మైండ్ సెట్ తోటి తీసినట్టు, ఎందుకంటే అమ్మాయిల అబ్బాయిలకి ఇక్కడ పోటీ ఉన్నట్టు ఉంటుంది సినిమా మొత్తం కూడా. చేస్తున్నా డే సినిమా
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నెరవేరు చాలా బాగుందని పంపిస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. సో మా సినిమాని సపోర్ట్ చేస్తున్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది చూస్తారు అని అనుకున్నాం, కానీ ఇంతమంది చూస్తారు అని అనుకోలేదు. బట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అది నిన్న ఎందుకోసం ఈ చప్పట్ల కోసం ఈ ఇళ్ళ కోసం ఆగ్యం అది దొరికింది. అంతకంటే ఇంకేం కావాలి, జీవితాంతం గుర్తుపోయే రోజు. అయ్యో ఫ్యామిలీ అన్న వాళ్ళు ఫ్యాన్స్ అనుకుంటారు, సినిమాలో హీరో అనుకుంట, సినిమా మొత్తానికి మా అనుపన్న హీరో, రెండు నిమిషాలు ఆయనే నడిపిస్తారు ఈ సినిమాని. సో థ్యాంక్ యూ అనుపన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అలాంటి కథ అలాంటి సిచ్యువేషన్ ఈయన ఇచ్చారు, అండ్ అలాంటి సిచ్యువేషన్ అలాంటి మ్యూజిక్ ఆయన ఇచ్చారు. కొంచెం మైక్ తీసుకోవాలి అంటే ఇక్కడ సిచ్యువేషన్ కుదిరింది, అలాంటి సందర్భం వచ్చింది, అలాంటి అద్భుతమైన అన్నా.